హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దాత్రి దగ్గరికి కౌశికి వచ్చేస్తుంది వచ్చి ఒక చీర తీసుకొని వస్తుంది అప్పుడు దాత్రితో కౌశికి ఇలా ఉంటుంది ఇదిగో జగదాత్రి గారు మీకోసమే ఈ చీర నేనే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను ఖచ్చితంగా మీరు ఈ చీరని కట్టుకోవాల్సిందే అని అంటే అప్పుడు దాత్రి వద్దు నాకు వద్దు అని అంటూ ఉంటుంది వద్దని చెప్తే నేను వదిలిపెట్టను ప్లీజ్ నా కోసం ఖచ్చితంగా నేను మీకోసం ఎంత కష్టపడి తెచ్చానో తెలుసా తీసుకోండి నా కోసమైనా తీసుకోండి అని అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంకేమీ ఆలోచించద్దు ఈ చీర ఖచ్చితంగా ఈరోజు మీరు కట్టుకోవాల్సిందే అనేసి ఇక జగదాత్రి చేతిలో పెడుతుంది అప్పుడే జగదాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కౌశికి అలా చీర ఇచ్చిన తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నిషి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్యతో ఇలా సీరియస్గా తిట్టేస్తూ ఉంటుంది అది ఇప్పుడే ఇలా చేసింది అంటే రేపు నేను మా అత్తారింటికి వెళ్ళాక అక్కడికి కూడా వచ్చి వేస్తుంది అక్కడ వాళ్ళందరితో సంతోషంగా ఉంటుంది నేను మాత్రం ఇలా ఒంటరిగా పిచ్చి దానిలాగా మిగిలిపోవాల్సి వస్తుంది అని అంటూ నిషి తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే రేఖ అంత దాకా రాణిస్తానా చూడు దాన్ని ఏం చేస్తానో అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకేం చేస్తావు అంతా అయిపోయింది కదా వాళ్ళతో అది చాలా క్లోజ్గా ఉంటుంది నేను ఎక్కడో ఉండేలాగా ఉన్నాను అదే ముందుకు ఉండేలాగా ఉంది అని నిషి అంటూ ఉంటే ఇక అలా ఏమీ జరగదులే ఇప్పుడు నేనేం చేస్తానంటే కౌశికి గారు ఆ చీర ఖచ్చితంగా కట్టుకోవాలి అని చెప్పింది కదా ఆ చీర దాత్రి కట్టుకోకుండా చేస్తాను అని అంటే ఇక అప్పుడే సరే ఏదో ఒకటి చెయ్యి అని అంటుంది ఇక ఆ చీరను తీసుకువచ్చి రాత్రి బెడ్ మీద పెట్టి వాష్రూమ్లోకి వెళ్తుంది అలా వెళ్ళేసి వచ్చేసరికి ఇక అప్పుడే వాళ్ళ పిన్ని వచ్చి ఆ చీరను తీసుకొని కిటికీలో నుంచి పడేస్తుంది ఇక జాత్రి వాష్రూమ్లో నుంచి వచ్చి చూసేసరికి ఆ చీర అక్కడ కనిపించదో అది చూసి రాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చీర ఎక్కడ అని వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు ఇవాళ ఎపిసోడ్ అవుతుంది ఇక మరుసటి ఎపిస్ ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం